విద్యార్థులు చేతులను పరిశుభ్రం చేసుకొని ఆహారం తీసుకుంటే చేతుల్లో ఉన్న క్రిములు నాశనమై ఆరోగ్యంగా ఉంటామని డెటాల్ బానేగా స్వచ్ఛ ఇండియా జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ విష్ణువర్ధన్ అన్నారు. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గ్రామాలయ స్వచ్ఛంద సేవా సంస్థ డెటాల్ బానేగా సంస్థ ఇండియా ఆధ్వర్యంలో శుభ్రత పరిశుభ్రత మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుకునే పిల్లలు చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహారం తినడంతో చేతుల్లో ఉన్న బ్యాక్టీరియా నోట్లోకి వెళ్లి వివిధ రకాల వ్యాధులు వస్తాయని వివరించారు. హ్యాండ్ వాష్ అంబాసిడర్ గా మనం ఎన్ని కూడా జరిగింది అమ్మాయిలను కొంతని ఇక్కడ నేర్పించేటువంటి వ్యక్తిగత విషయాలని పరిశుభ్రత విషయాలని మీకే మీరు తెలుసుకోవడమే కాకుండా ఇంటికి వెళ్ళేసి మీ తల్లిదండ్రులకి మీ అన్నదమ్ములకి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా మనం ఎలా క్లీన్గా ఉండాలి ఎలా హైజీన్గా ఉండాలి ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోకుంటే ఎటువంటి జబ్బులు మనకు వస్తాయి అటువంటి విషయాలు కూడా మీరు ఖచ్చితంగా స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్కి బంధువులు ఖచ్చితంగా మీరు తెలియాలని కోరుకుంటున్నాము. అలానే పిల్లల్లో కూడా మన ఈ క్లాస్ నుంచి పోతున్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని హ్యాండ్ వాష్ అంబాసిడర్గా మనం ఎన్నుకోవడం జరిగింది అమ్మాయిలు కొంతని అబ్బాయిలు కొంతని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాండ్ వాష్ యొక్క విధి విధానాలని వీరు స్కూల్లో మిగతా క్లాసులోనే ఉండే విద్యార్థులకి ఎలా ఉన్న హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎలా క్లీన్గా ఉండాలి హ్యాండ్ వాష్ చేసుకుంటే ఏమవుతుంది అనే విషయాలు కూడా వీళ్ళు వెళ్ళేసి మిగతా క్లాస్ విద్యార్థులకి తెలియజేస్తారు. ఇలా మనం ఈ ప్రాజెక్టు కడప జిల్లాలో 6 మండలాల్లోని కడప చెన్నూరు చిత్తుకుమతిన్న వల్లూరు పెళ్లిమని సిద్ధవటం ఇలా 6 మండలాలలో 112 గవర్నమెంట్ స్కూల్స్లలో మనకి ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. మాకు మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఎస్ఎస్ఏ ఏపీసీ ప్రభాకర్ రెడ్డి గారు మా అన్ని స్కూళ్ళ హెచ్ఎంలు అన్ని మండలాల మండల విద్యాశాఖ అధికారులు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా జిల్లాలో మన అన్ని స్కూళ్ళల్లో విస్తృతమైన కోరుకుంటూ